చెలో మచిలీపట్నం అని చెప్పి మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ అనేది ఇది ఆషామాషి విషయం కాదు. రాష్ట్రంలో ఎప్పటి వరకు 10 వసంతాలు చేసుకున్నటువంటి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనకి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డైనటువంటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం కేవలం ఇది ఆవిర్భావ దినోత్సవం కాకుండా ఎలక్షన్లకు రాబోయే దానికి ఇది నాందిగా కూడా పవన్ కళ్యాణ్ గారు మనకి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన చట్టాన్ని చాటాలి అని అంటే రాష్ట్రంలో కనీసం 10 లక్షల మందితో ఈ బహిరంగ సభను ఏర్పాటులో చూసి అధికార పార్టీకి ఎంత జనసేన పార్టీ ఎంత గట్టిగా ఉందనేది మన వాణిని వినిపించాల్సిన సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో ఇప్పుడు మన రాజానగరం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మనం ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో 10,000 మందితో కనీసం 150 బస్సులు 300 కార్లతో జన సమీకరణతో మనం మచిలీపట్నం యొక్క జరిగే భారీ బహిరంగ సభకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మన చట్టా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అధికార పార్టీకి మన చట్టా చూపించాలి. అదేవిధంగా జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్గా ఉందనేది కూడా మనం నిరూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం జనసేన శ్రేణులకి రాజానగరం నియోజకవర్గంలో ఉందనేది కూడా చూపించడానికి ఒక మంచి సమయం. కాబట్టి జనశ్రేణులందరూ కూడా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ముఖ్యంగా వీర మహిళలు కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేద్దాం. మహిళలకు ప్రత్యేక రవాణా సౌకర్యం భోజన సౌకర్యం అన్ని రకాల సౌకర్యాలు వారు ఇబ్బంది పడకుండా క్షేమంగా సంతోషంగా తీసుకుని వెళ్ళి అంతే క్షేమంగా సంతోషంగా కూడా తీసుకుని వచ్చి మీ ఇంటి దగ్గర అప్పగిస్తాము. మేము ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నాము. అదేవిధంగా జనసేన నాయకులు నియోజకవర్గ నాయకులు అదేవిధంగా మండల నాయకులు గ్రామ నాయకులు కూడా చాలా స్ట్రాంగ్గా కూడా దీన్ని పరిశీలిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా సంతోషంగా ఇంటికి చేరే విధంగా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి అప్పగొచ్చే వరకు బాధ్యత వహిస్తాము. జనశ్రేణులందరూ కూడా మన పార్టీ సత్తాని రాజానగరం నియోజకవర్గం ఎంత స్ట్రాంగ్గా ఉంది జనసేన పార్టీకి నిరూపించడానికి మీ అందరూ నిరూపించుకునే టైం ఆసన్నమైంది. కాబట్టి జనశ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మేము